ఈ నెల 15వ తేదీన విజయనగరం పాచిపెంట మండలం కొత్త వలసకు చెందిన తల్లి కొడుకులు అదృశ్యమయ్యారు. అయితే ఈ రోజు ఉదయం పాచిపెంట మండలంలోని పెద్దగడ్డ రిజర్వాయర్లో బాలుడు మృతదేహం లభ్యమైంది. మిగతా కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియాల్సి ఉంది. తల్లి ఆచూకీ కోసం రిజర్వాయర్లో రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది గాలిస్తున్నారు. మాదిరెడ్డి రామకృష్ణ, మాదిరెడ్డి హర్షవర్ధన్ వివరాలు తెలియాల్సి ఉంది. బాలుడు శవమై తేలడంతో ఒక్కసారిగా పాచిపెంట మండలం మొత్తం ఉలిక్కిపడింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇంకా ఏమైనా జరిగిందా అని ప్రతి ఒక్కరిలో టెన్షన్ మొదలైంది. అలాగే ఫోటో తీయండి అలాగే.